హాయ్ అండి అందరూ అలా ఉన్నారు బాగున్నారా నేనైతే దయ వల్ల మీ వల్ల చాలా బాగున్నాను మా బాబాకి ఇష్టమైన పీజా చేశాను నీకు ఎక్కువ వీడియో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియోనైతే స్కిప్ట్ చేయొద్దని అడుగుతున్నాను మీ నుంచి నేనైతే లైక్ అయితే కోరుకుంటున్నాను కనీసం ఒక ఇరవై లైక్లన్నీ మీరు ఇస్తారని నా ఆశ ఓకేనా నేను పిండి తీసుకున్నాను అన్నీ అందులోనే ఉంటాయి అరేబిక్ పిండి అన్ని అందులోనే ఉన్నాయి నేను ఏం వేయలేదు నీ వాటర్ వేసి అలాగా కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను ఒక రెండు గంటల సేపు దాన్ని ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఆయిల్ తర్వాత వాటర్ అంతే అన్నీ కలిపేసిన పిండి వస్తుంది అనమాట ఇక్కడ పిజ్జా సాస్ రెడీ చేసుకున్నాను నేను సాస్ అయితే వీడియో చేయలేదు కానీ మీకు జస్ట్ చూపించాను పిజ్జా సాస్ అది రెడీ చేశాను ఇక్కడ అరబీ వాళ్ళకి ఎలా చేస్తారో అలా చేశాను పిండి మనకి రెండు గంటల తర్వాత ఆ విధంగా రెడీ అయింది దాన్ని మళ్ళీ మనం చక్కగా కలిపి పెట్టుకోవాలి ఆ విధంగా నేను కలిపి బటర్ పేపర్ ఒకటి తీసుకున్నాను నేను అది ప్లేట్లో పెట్టుకోవడానికి అలా ఒక పిండి ముద్ద తీసుకుని చపాతీ మాదిరిగా నేను దాన్ని అలా ఉత్తుకున్నాను అనమాట చేశారు కదా అలా పలసగా మా ఇంట్లో పలసగా ఇష్టపడతారు అందుకు నేను పలసగా ఉత్తుకున్నాను తర్వాత పిజ్జా సాసు దాన్ని పైన వేసేసి మొత్తం అంతా కూడా నేను దాన్ని అలాగా అప్లై చేశాను అనమాట తర్వాత వెజిటేబుల్ తీసుకున్నాను గ్రీన్ మిర్చీలు ఉంటాయి కదా కారం లేని మిర్చీలు అవి తర్వాత టమాటా మష్రూమ్ అంతే ఒక ఉల్లిపాయ తెల్ల ఉల్లిపాయ తీసుకుని అవన్నీ కూడా పేజా మీద అలాగా వేసేసుకున్నాను వేసేసి పైన బజ్రాల చీజ్ వేసేసాను బజ్రాల చీజ్ ఉంటాయి కదా ఎక్కువ ఇక్కడ చీజ్ అయితే వేసేసి దాన్ని నేను మరలా పురాణలో పెట్టుకున్నాను మనకి ఒక ఒక ఇరవై నిమిషాలు అయితే మొత్తం రెడీ అయిపోద్ది కింద పైన కూడా నేను దాన్ని వెలిగించుకున్నాను అనమాట ఓవెన్లో పెట్టి దాన్ని కుక్ చేశాను ఇక్కడ అయితే అవి ఉంటాయి కదా మనకి ఏముంటాయి వాటితో మనం రెడీ చేసుకోవచ్చు అదిగో అలా అలా రెడీ అన్నమాట చేశారు కదా పైన నేను ఒలివా గింజలు ఉంటాయి కదా కాయలు అవి కూడా వేసాను అదే ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో ఆలి వాలివ కాయలు మాట అవి కూడా వేసాను చూసారు కదా ఆ విధంగా వాళ్ళకి ఇష్టం మాట రెడీ చేశాను ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ